ఇండిగో స్టాఫ్కి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే మొన్న బస్సులో, తెలంగాణలో బస్సులో ప్రయాణిస్తూ ఒక గర్భిణి డెలివరీ అయితే ఆ డెలివరీ చేసినటువంటి ఆ సదరు కండక్టర్కి, అట్లాగే అక్కడ ఉన్న మరో మహిళకి అభినందనలు చెప్పింది అక్కడ తెలంగాణ ఆర్టీసీ. అదే సందర్భంలో ఒక ఏడాది పాటు ఉచిత బస్సు సదుపాయం ఇచ్చింది. మరొక వైపున పుట్టిన బిడ్డకి జీవితకాలం తెలంగాణ బస్సులో ఉచిత సదుపాయాన్ని కల్పించింది. అదే సందర్భంలో ఇప్పుడు ఇండిగో వాళ్ళ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ఒక మహిళ, బెజవాడకు చెందిన మహిళ, ఫ్లైట్లో కాన్పు చేసుకోవాల్సి వచ్చింది. సింగపూర్ నుంచి చెన్నైకి వస్తున్న విమానంలో ఓ మహిళ ప్రసవించారు. చెన్నై విమానాశ్రయ అధికారులకి ఆ విషయం తెలిసేలోపు ఈలోపు ఎయిర్పోర్ట్లో, అదే ఫ్లైట్లోనే డెలివరీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన దీప్తి సరీసు వీర వెంకట్రామన్, 28 ఏళ్ళు, ఆవిడ ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో బుధవారం రాత్రి సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరారు. మార్గ మధ్యలో అర్ధరాత్రి పురిటి నొప్పులు మొదలైన కుటుంబీకులు ఎయిర్ హోస్టెస్కి చెప్పారు. వాళ్ళు చెన్నై కంట్రోల్ రూమ్కి సమాచారం అందించారు. ఆ తర్వాత విమాన క్యాబిన్ సిబ్బంది దీప్తి సరిసు కూర్చున్న చోటే చుట్టూ వస్త్రాలు కట్టారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న వైద్యురాలు అక్కడ ఉన్న మహిళల సాయంతో ప్రసవం చేశారు. మగబిడ్డకి ఆమె జన్మనిచ్చింది. గురువారం తెల్లవారుజాము 4:30 గంటల సమయంలో విమానం చెన్నై చేరుకున్నగానే వైద్య బృందం విమానంలోకి వెళ్ళి తల్లి బిడ్డను పరిశీలించి ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. ఇప్పుడు ఇందులో ఒక కాంట్రవర్సీ వస్తుంది. ఫ్లైట్లో డెలివరీ అయింది కాబట్టి ఫ్లైట్లో ఇండియాలో ఇవ్వాలా లేకపోతే ఎక్కడ పౌరసత్వం ఇవ్వాలి అన్నటువంటి ఇష్యూ వస్తుంది. సింగపూర్ నుంచి వస్తున్నారు కాబట్టి సింగపూర్ పౌరసత్వం అన్నటువంటిది. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఇండిగో వాళ్ళు చేసింది చాలా మంచిది, బట్ జనన ధ్రువీకరణ పత్రం దగ్గర పెద్ద సమస్య వస్తుంది.